యోబు గ్రంథం ముప్పై ఎనిమిది తెలిసిన ఎడలా దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పు దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పు దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పు దానికి స్తంభాలు ఉన్నాయంట దాని పరిమాణపుల కొల వేసిన వాడెవడో చెప్పు దాని స్తంభముల పాదులు దేనితో కట్ట అసలు ఏంటి అలా చేశాడు దాని పునాది ఏంటి అని అడుగుతున్నాడు యోబుని చూద్దాం ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలు అందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసినవాడెవడు ఇప్పుడు చెప్పండి ఎవరున్నారు అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మతో పాటు తండ్రి చెప్పాడు తండ్రి ఉన్నాడు అక్కడ ఓకే కుమారుడు ఉన్నాడు పరశుద్ధాత్మ ఉన్నాడు ఇంకెవరున్నారు ఉదయ నక్షత్రములు నెంబర్ వన్ నెంబర్ టూ ఏకముగా కూడి పాడారంట ఫౌండేషన్ వేస్తున్నప్పుడు అంటే తండ్రి చెప్పిన దాని ప్రకారం తండ్రి చిత్త ప్రకారం కుమారుడు చేస్తున్నాడు అప్పుడు చూడండి అందుకే మనం కూడా ఏదైనా పాటలు పాడతాం చూసారు ఏదన్నా స్టార్టింగ్ అప్పుడు దాని ఇదంతా సేమ్ యు మే దీని ఏం తెలుసా ద లైక్నెస్ ఆఫ్ గాడ్ అండ్ ఈజ్ ఇమేజ్ ఆయన యొక్క స్వరూపం ఎన్నిని నో ఫౌండేషన్ ఆఫ్ ద ప్లానెట్ ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జైధనులు చేసినప్పుడు ఈ సృష్టి యొక్క మూల రాతిని వేసిన వాడెవడు అంటే దూతల్లో ఇక్కడ రెండు రకాల దూతలు ఉన్నాయి దూతలు అంటే ఒకటేమో ఉదయ నక్షత్రాలు వీళ్ళెవరు వీళ్ళు పాడతారంట ఉదయ నక్షత్రాలు వీళ్ళెవరు హూ ఆర్ దీస్ ఎవరు వీళ్ళు ఉదయ నక్షత్రాలు అవదూతలు అందరూ ఉన్నారంట రెండవది ఉదయ నక్షత్రాలు అందరూ ఉన్నారంట తర్వాత ఇంకెవరు ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉన్నారు దర్ ఈస్ ద బేగ్ ఆడియన్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ మస్ట్ బీ దేర్ కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు దేవదూతలు అందరూ అంట అంటే భూమి సృష్టించక ముందు అలా పాట పాడుకున్నారు మరి లాస్ట్లో అంటే ఇవన్నీ ఎవరు అడుగుతున్నారు ఏసు అడుగుతుంటే తండ్రి అడుగుతున్నట్టే మరి ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ కొత్త బంధంలో పరశుధాత్ముని అడుగుతున్నా అంటే యేసు బ్రభార్ అడిగినట్టే తండ్రి అడిగినట్టే ఈ ముగ్గురులో ఎవరు గొప్ప యేసు ప్రభు చెప్పారు తండ్రి నాకంటే గొప్పవాడు అని ఓకే మరి ఆయన కుమారుడే యేసుప్రవారెవరు సొంత కుమారుడే ఒక రకంగా గొప్పవాడు అంటాడు మళ్ళీ ఇంకో చక్కగా ఏమంటాడు తెలుసా నేను నా తండ్రి ఏకమై ఉన్నామంటారు ఫ్యామిలీలో మరి తండ్రి తనకంటే ఎక్కువ ఇష్టంగా తన కుమారుడిని కూతుర్ని చూసుకుంటాడు ఓకే మరి ఒక రకంగా వాళ్ళ చిన్న నా కుమారుడు నేను ఒకటే వన్ ఫ్యామిలీ మేము ఏకమై ఉన్నాం ఇప్పుడు ఒక కొత్త కోణంలోకి వెళ్తున్నాం ఏషియా నలభై ఎనిమిది పదమూడుకి వెళ్దాం నా హస్తము భూమి పునాది వేసెను నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నా హస్తము భూమి పునాది వేసెను ఎవరి హస్తము గుర్తుపెట్టుకోండి ప్రోటోకాల్ ఒకటి తండ్రి రెండు అంటే యేసయ్య మూడు అంటే మనం కోట్ పెట్టుకున్నాం నా హస్తము భూమి పునాది వేసాను నా కుడి అన్నప్పుడు ఎవరు ఆకాశ వైశాల్యములను వ్యాపింప చేశాను నేను వాటిని పిలువగా ఒక్కటి తప్పకుండా అవన్నీ నిలుచును అంటే ప్రతి నక్షత్రముకి ఆయన పేరు పెట్టాడు సృష్టించిన వాడు మరి కీర్తనలో ఉంటుంది వాటికన్నీయో పేరులు పెట్టుచున్నాడని నూట నలభై ఏడవ కీర్తన నాలుగవచనం కెళ్ళండి నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు ఇన్ని కోట్ల కోట్ల నక్షత్రాలని ఆయన సంఖ్య పెట్టాడు సంఖ్య తెలుసు పేర్లు తెలుసు అన్నిలో ఒక్కటి కూడా యాక్సిడెంట్ అయిపోయి పోయింది అని ఉండదంట పని చేయకుండా పోయింది ఒకటి ఒకటి అలగట్లేదు ఒకటి ఆగిపోయింది అనడానికి లేదంట అన్నీ ఉన్నాయంట ఆయన వాటికి అన్నింటినీ పేర్లు పెడుచున్నాడంట ఇక్కడికి వెళ్ళిపోదాం ఏషియా నలభై ఎనిమిది పదమూడు నా హస్తము భూమి పునాది వేసాను నా హస్తము భూమి పునాది వేశాను నా కుడిచయ్యి ఆకాశ వైశాలి వ్యాపింపజేశాను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును ఏసై ఏమో ఏమంటున్నాడు నా కుడిచయ్యి అంటున్నాడు తండ్రి కూడా నా కుడి చే అంటాడు యసు వారు నా కుడి చేసింది అంటే అర్థం ఏంటి తండ్రి నా కుడి చే అంటే అర్థం ఏంటి స్టడీ అబౌట్ ద రైట్ హ్యాండ్ టుడే నలభై అధ్యాయం వచనం తన పొడి సిటీలో జలములు కొలిచిన వాడేవాడు జేనెతో తన పుడిసిటిలో అంటే తన చేతితో జేనెతో ఆకాశముల కొడు జేను అంటే ఇలా అంటాం కదా ఒకటి రెండు జానల్ ఎన్ని జానలు అంటాం ఓకే భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడేవాడు అంటే అక్కడ ఒక పాత్ర ఉందంట ఇన్ని పాత్రలు వెళ్ళాలి తండ్రి చెప్పాడంట ఇన్ని పాత్రలు ఏంటి డాడీ అంటే ఇన్ని పాత్రలు అంటే అప్పుడు వేసుప్రభవడు ఇన్ని పాత్రలు చేశాడంట త్రాశతో పర్వతములను తూచిన వాడక పర్వతం ఎంత ఉండాలా తన పుడిచిట్లో జలములు కొడిచిన వాడవడు జేనతో ఆకాశము చూసిన వాడవడు భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడేవాడు త్రాసుతో పర్వతములను తూచిన వాడితే ఈ భూమి మీద అలా చేసేలా సింపుల్గా జానతో ఆకాశము ఎంత మట్టి ఉండాలా ఎక్కడెక్కడ సరిహద్దులు ఉండాలా ఎంతవరకు రావాలా ఇప్పుడు చూడండి సముద్రం వచ్చి మొత్తం ములిగిపోవచ్చు కదా రాదు అక్కడ దాకే వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది ఆ మట్టి అంతే ఉంటుంది ఆ నీరు అంతవరకే ఉంటుంది ఇది ఇంతవరకే ఉంటుంది ఈ పర్వతాలు ఎంత పర్వతాలు ఇది చిన్నవి ఇది పెద్ద ఉండాలి అని అన్నీ కొలిచి త్రాసుతో అవన్నీ తూచి పెట్టాడంట గోడ్ ఈజ్ అ పవర్ఫుల్ ఇంజనీర్ ఇన్ని తెలుసంట మన భూమి అక్కడ సృష్టించాడు టాకా లుక్ అట్ దెమ్

ఇదిగో ఆ దినమందే వారిలో ఎరుషలేమునకు ఎరుషులేమునకు దూరమున ఉన్న ఎమ్మయ్య అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా ఏసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను ఆయన మీరు నడుచుచూ ఒకరితో ఒకరు చెప్పుకొనుచూ ఉన్న ఈ లేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి వారిలో క్లేయేపా అనువాడు ఎరుషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయననడిగాను ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తను చూడండి మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా ఇజ్రాయేలియులను విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించియుంటిమి ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయెను అందుకే అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అంటున్నాడు అనమాట చూద్దాం క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గురించిన వచనముల భావము వారికి తెలిపెను అంటే ఆయన ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు ఆది కాండం నుంచి మొదలు పెట్టాడు హి బిగాన్ ఫ్రమ్ జెనిసిస్ తర్వాత నిర్గమకాండం నుంచి మొదలు పెట్టాడు తర్వాత కాండం సంఖ్యాకాండం ఇవన్నీ మొదలు పెట్టాడు ఆది నుంచి మొదలు పెట్టుకొని ఆ వచనం నుంచి ఇదిగో ఆది ఎందు ఇది నేనే అని చెప్పుకుంటూ వచ్చానండి ఎక్కడి వరకు మలాకి వరకు చెప్పుకుంటూ వచ్చేసాడు నా గురించి ఉందని లేఖనములన్నిటిలో ఆది కాండము నుంచి మలాకి వరకు ఎవరి గురించి ఉంది యేసయ్య గురించే సో ఆల్ ద గ్లోరీ అందుకే అంటాడు ఇంతకు మునుపు నా మహిమ ఏమై ఉన్నది తండ్రి కుడిపక్కన అంటే జగత్ పునాదికి పునాది వేస్తున్నప్పుడు ఈ దోశ పట్టుకొని కొలుస్తున్నప్పుడు ఎక్కడున్నాడు ఏసయ తండ్రి కుడి పక్కన తండ్రి కుడిపక్కనడు పరిశుద్ధాత్మ్యము వాటి మీద అల్లాడుతుంది ఆ నీటి మీద ఓకే పలుకుతున్నాడు జరుగుతూ ఉంది దోతలన్నీ పాటలు పాడుతున్నాయి తేజో నక్షత్రాలు ఉన్నాయి గోడ్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఇంజనీర్ ఇన్ని తెలుసండి మన భూమి అక్కడ సృష్టించాడు అని పక్కన వెళ్ళిపోతాం లుక్ అట్ దమ్ మాస్టర్ క్రియేటర్స్ మాస్టర్ ప్లాన్ హి నోస్ ఎవ్రీథింగ్ నాజరేడం మా కుటుంబాలను మమ్మల్ని కృపచేత చేత భద్రపరచండి రక్తం చేత భద్రపరచండి హేల్ బాడీస్ వాళ్ళు ఈ వాక్యం అంతా వినాల ఆరోగ్యంగా ఉండాలి అనేకులకి సాక్షులుగా ఉండాలి కనుక అయ్యా వారిని ముట్టి స్వస్థపరచం ప్రతి రోగమును తీసివేసి ముట్టి స్వస్థపరచండి దీర్ఘాయువు దయచేయండి అయ్యా వారిని తృప్తిపరిచి అబ్రహా తృప్తిపరిచి పంపించావు అద్భుత రీతిగా వారిని అన్ని రంగాల్లో ఆదుకొని ఏ లోటు లేకుండా సహాయము చేయమని నాజ రైడ్ అనేసి ఏమైనా ప్రార్థిస్తున్నాము తండ్రి ఏమన్